హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఛానల్లో ఫైవ్ వర్క్స్ ఆఫ్ మై హార్ట్ అనే డ్రామాలో సెవెంటీన్ ఎయిటీన్ ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను అవి గనక మీరు వాచ్ చేయకపోతే ఇది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది స్టార్టింగ్ సీన్లో మెడికల్ కి ఫైట్ టీం కి ప్రాక్టీస్ అనేది ఉంటుంది ఇక్కడ జంగి వచ్చి చెప్తాడు మీకు మేము పేరప్ అనేది ఇస్తామని ఇక్కడ హీరోయిన్ కి పేరప్ కింద సోంగ్యాంగ్ వస్తాడు సోంగ్యాంగ్ ఏమో జంగి నువ్వు తనకి పేరప్ కింద ఉండు అని చెప్తాడు జంగి కూడా ఫస్ట్ ఓకే చెప్తాడు తన పక్కనున్న యాంగ్ ఏమో వద్దు అనేసరికి చీఫ్ నేను ఎలా పేరప్ కింద ఉంటాను అంటే ఇక్కడ హీరో అంటాడు నువ్వు నా ఆర్డర్స్ని ఫాలో అవ్వు అంటే ఇక్కడ సరే అని చెప్పి తను స్లిప్ అయ్యి కింద పడిపోతాడు ఇలా స్లిప్ అయ్యి కింద పడిపోయాక ఎవరన్నా నన్ను తోసింది అని చెప్పి వాళ్ళ మీద అరుస్తాడు ఇక్కడ నా కాలు వెనికింది నేను ఎలా చేస్తాను చీఫ్ అని అడిగితే హీరో అంటాడు నేను వచ్చి నీకు హెల్ప్ చేయనా అని చెప్పి అంటే వద్దు నా కాలు అనేది సెట్ అయిపోయింది మీరే చూడండి అని అంటాడు ఇక్కడ జంగి ఏమో హీరోయిన్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ కూడా బాగానే దిగుతుంది ఇదంతా జంగ్యూ చూసి సూ బాగా చేసింది కదా అంటే హీరో అంటాడు నాకు కళ్ళు కనబడుతున్నాయని ఇక్కడ డీపింగ్ లీనా కూడా అలాగే పేరప్ అవుతారు లీనా బాగా దిగుతుంది డీపింగ్కి బాగా అయింది కదా అని సిగ్నల్ ఇస్తే డీపింగ్ కూడా తను చూసి నవ్వుతూ ఉంటాడు ఇక్కడ యాంగ్ అండ్ జూజీ కూడా దిగుతారు జూజీకి దిగడం భయమైతే అలా దిగుతూ ఉంటుంది తను కిందికి వెళ్ళాక అక్కడ యాంగ్ అంటాడు నేను కొంచెం హార్ష్గా మాట్లాడతా కావాలని కాదు అని చెప్తే నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను చిన్నదానికి పెద్దదానికి నువ్వు పట్టించుకోకు అంటే సరే అని చెప్పి తను ఏడ్చక చూసావు కదా నేను బాగానే ఉన్నాను అంటది ఏంట్రా బాబు ఈ అమ్మాయిలు నాకు అర్థం కావట్లేదని యాంగ్ అనుకుంటాడు ఇక్కడ హీరోయిన్ జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడే అక్కడ హీరో వస్తాడు హీరో ఎంత లెవెల్ అయితే పెట్టుకుంటే హీరోయిన్ అంతే పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తే హీరో నిన్ను మిమ్మల్ని ఒకటి అడగాలి అంటే అడుగు అని చెప్పి అంటది ఈ టైంలో ఎక్సర్సైజ్ చేయడం మంచిది కాదు అంటే హీరోయిన్ అంటది నా మూడు బట్టి అది ఉంటుంది అని చెప్పి అయినా నువ్వు నన్ను గ్రౌండ్ లో పట్టించుకోలేదు రోజు అని చెప్పి అడిగితే హీరో అంటాడు నేను ఏమైనా చేస్తే కాన్సన్ట్రేషన్ అంతా మన మీదే ఉంటుంది వాళ్ళు ట్రైనింగ్ అనేది సరిగ్గా చేయలేరు అని చెప్పి హీరో అంటాడు హీరోయిన్ అంటది అయితే నేను నీకు దూరంగా ఉంటాను అనేసరికి హీరో హీరోయిన్ దగ్గర వస్తాడు ఇదేమి ఇప్పుడు ట్రైనింగ్ టైం అనేది కాదు నువ్వేమి ట్రైనర్వి కాదు నేనేమో ట్రైనీని కాదు అని హీరోయిన్ హీరోకి చెప్తుంది హీరో అంటాడు కాకపోవచ్చు కానీ నా టైం నా రూల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనేసరికి హీరోయిన్ అలా వెళ్ళిపోద్ది అప్పుడే తన కాలు అనేది వెనుకుతుంది హీరో ఫాస్ట్గా వెళ్ళి తన్ని కూర్చోబెట్టి బాగానే ఉందా ఇలా అయితే బాగానే ఉంది కదా అని అడుగుతాడు అప్పుడే అక్కడికి చీఫ్ మీకేమైనా హెల్ప్ కావాలంటే అడగండి మేము చేస్తాం అనేసరికి హీరో చూసేసరికి అక్కడ ఫైర్ ఫైటర్స్ అందరూ ఉంటారు ఇంకా హీరోకి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు సరే మీరు ట్రైనింగ్కి వెళ్ళండి అని చెప్పి అనేసరికి వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ హీరో ఏమో మీరు డాక్టర్ని చూసుకోండి నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు యాంగ్చంగ్ ఏమో ఆర్ట్ ఎగ్జిబిషన్కి వస్తాడు అక్కడ ఏజీ ఉంటుంది ఏజీకి అక్కడ పార్ట్ టైం జాబ్ యాంగ్చన్ ఇప్పిస్తాడు ఏ ఏమో మీరు ఇది కొనాలనుకుంటున్నారా అంటే లేదు నాకు అంత నచ్చలేదు అనేసరికి అక్కడ ఆర్ట్ ఎడ్యుబేషన్ ఓనర్ వచ్చి నీకు మేము చూపిస్తాం అంటే లేదు ఈ అమ్మాయి నాకు చూపిస్తుంది అంటే సరే నువ్వు మిస్టర్ మింగ్ని బాగా చూసుకో అంటారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా నాకు ఉండాలని ఉంది అనేసరికి అక్కడికి ఏజీ కూడా వెళ్ళిపోద్ది ఇక్కడ ఏజీని తన బాస్ పిలిచి నేను విన్నాను మీరు మిస్టర్ మ్యాంగ్ చాలా క్లోజ్ అంట కదా అంటే లేదు నేను తన తన ఫ్రెండ్ బార్లో వర్క్ చేసేదాన్ని అలా నాకు తెలుసు అంతే అని చెప్పి అంటే నువ్వు తను నీకు ఈ జాబ్ ఇప్పించినందుకు కృతజ్ఞతగా ఉండాలి కదా లంచ్ కని పిలువంటే లేదు నేను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోద్ది హీరోయేమో డాగ్ కి వాకింగ్ చేపిస్తూ ఉంటే అప్పుడే అక్కడ హీరోయిన్ వస్తుంది ఏమో మింగ్ అంటే ఏంటి నువ్వు నన్ను పిలిచావా అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది లేదు నేను డాగ్ని పిలిచా అంటే ఏంటి డాగ్ కి మా ఇంటి పేరు ఎందుకు పెట్టావు అని హీరోయిన్ అడిగితే అది అచ్చం నీలాగే ఉంటుంది అందుకే అని చెప్పి అంటాడు ఇక్కడ హీరోయిన్ అలా చూస్తూ తన పాస్ట్ లో జరిగింది గుర్తు తెచ్చుకుంటది హీరో అడుగుతాడు కదా అది నీ పేరు చాలా బాగుంది అని హీరోయిన్ అంటది తినకి నేను బాగా నచ్చాను అనుకుంటా అంటే అవును ఎంతైనా నీ ఫ్యామిలీ కదా ఆ మాత్రం నచ్చవా అనేసరికి హీరోయిన్ ఏంటి నువ్వేమని పిలిచావు అని చెప్పి ఇంకా అంటాడు హీరో పరిగెత్తు మింగ్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అలా పరిగెడుతూ ఉంటది ఇక్కడ ఒక బస్సును చూపిస్తారు ఆ బస్కి కి యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ వెంటనే మెడికల్ టీం ఫైర్ టీం బయలుదేరి ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్తా ఫాస్ట్ గా అక్కడ యాక్సిడెంట్ లో ఒక ఆయన అందరినీ కాపాడతాడు కానీ ఆయన మాత్రం లోపలే ఉండిపో ఆ బస్ కింద పడిపోద్ది అప్పుడే అక్కడికి ఫైవ్ టీం అంతా వెళ్తారు అక్కడ వాళ్ళకి చెప్తారు తన ఫ్రెండ్ నా ఫ్రెండ్ అక్కడ ఉండిపోయాడు తనే అందరినీ కాపాడాడు మీరు తన్ని కాపాడండి ప్లీజ్ అంటే అవును తనే మా అందరినీ కాపాడాడని అక్కడ అందరూ చెప్తారు ఇక్కడ ఫైవ్ టీం వాళ్ళందరినీ చేస్తూ ఉంటది ఇక్కడ తను వచ్చాడేమో అని తన ఫ్రెండ్ చూస్తుంది రాలేదు అని తెలిసి ఇక్కడ తన ఫీల్ అవుతుంది ఇక్కడ చెప్ తరు ఇంకెవరు లేరు చీఫ్ ఇక్కడ అనేసరికి తన ఫ్రెండ్ అంటేది నా ఫ్రెండ్ ఉంటాడు బ్లాక్ క్యాప్ పెట్టుకొని ఉంటాడు చూడండి అంటే హీరో కూడా ఆ సరౌండింగ్ సర్చ్ చేయండి అంటే సరే అని వాళ్ళు సర్చ్ చేస్తారు ఇక్కడ తనకి వీడియో కాల్లో చూపిస్తారు తినేనా నీ ఫ్రెండ్ అంటే హా తినే నా ఫ్రెండ్ అనేసరికి సరే అని హీరోయిన్ కూడా అక్కడికి వెళ్తుంది తన్ని కాపాడచ్చండి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి హీరోయిన్ తన్ని కాపాడుతుంది ఇక్కడ మార్నింగ్ అయిపోతుంది వీళ్ళకి అక్కడికి యాంగ్ వచ్చి చీఫ్ మనం ఫోటో దిగుదాం ఈ ఫొటోస్ మా అమ్మకి సెండ్ చేస్తాను అనేసరికి హీరో కూడా వెళ్తాడు హీరోయిన్ని ఫోటో తీయమంటారు హీరోయిన్ కూడా ఫోటో అనేది తీస్తుంది వీలవి వీళ్ళు ఫోటో దిగినప్పుడు వీళ్ళు ఎంత కష్టపడి అందరినీ కాపాడారు అనేది గుర్తు తెచ్చుకుంటారు వీళ్ళు కష్టాన్నంతా అలా వాళ్ళు ఫోటో అనేది దిగుతారు ఇక్కడ బసన్ కాపాడినందుకు ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు ఇక్కడ తన చీఫ్ అండ్ హీరో ఇంటర్వ్యూలో కూర్చుంటే హీరో అంటాడు మీరు నన్ను ఫాలో అవ్వండి నీకు కొందరిని చూపిస్తా అని హీరోయిన్ దగ్గరికి తీసుకువెళ్తారు తినే మమ్ అందరినీ కాపాడింది వీలు లేకపోతే మేము ఎవరిని కాపాడలేకపోదాం అని చెప్పి హీరోయిన్ని ఇంటర్వ్యూ ఇమ్మంటారు ఇక్కడ వీళ్ళకి తెలుస్తుంది ఏంటంటే కాపాడిన వెతున్నాడు కదా తను ఐదుగురిని చీట్ చేశాడని ప్రేమించి తను ఒక నేరస్తుడని చెప్తారు ఇదే విషయం వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అప్పుడే హీరోయిన్ అక్కడ చూస్తుంది చూసి వెళ్ళిపోద్ది లీమింగ్ కూడా చూసి ఏంటి అని అడిగితే హీరో అంటాడు నేను తన్ని ఎందుకు ఇష్టపడ్డానో నీకు తెలుసా అనేసరికి తను కూల్గా ఉంటుంది అందుకే కదా నువ్వు తన్ని ఇష్టపడ్డా అంటే హీరో అంటాడు కాదు తను సెల్ఫిష్ అండ్ క్యాలిక్యులేటివ్ అందుకే నాకు తనంటే ఇష్టం అని అంటాడు తను ఎప్పుడు తన డిసడ్వాంటేజ్ గురించి ఆలోచించదు తన ప్రయత్నం తను చేసుకుంటూ వెళ్తుంది అంటే ఇక్కడ లింగ్మింగ్ అంటది మీ ఇద్దరికి మీ ఇద్దరి పట్ల కేర్ అనేది ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక్కడ హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు హీరో అంటాడు ఆల్రెడీ నువ్వు నీ నిర్ణయం అనేది చెప్పేశావు నేను దానికి ఎప్పుడు రెస్పెక్ట్ అనేది ఇస్తాను నేను ఎప్పటికైనా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను ఆ విషయం నీకు కూడా తెలుసు నేను ఒక అమ్మాయిని ఎప్పటికైనా ప్రేమిస్తాను తనతోనే పెళ్ళి అనేది చేసుకుంటాను తనతో పిల్లల్ని కూడా కనగలను అప్పుడు నువ్వేం చేయగలవు అని చెప్పి వెళ్ళిపోతాడు హీరో నవ్వి ఇక్కడ హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ డింపింగ్ ఏమో తన బట్టలు ఆరేసుకుంటూ ఉంటాడు అక్కడికి లీనా కూడా వచ్చి తన బట్టలు అనేది ఆరేసుకుంటూ ఉంటది డింపింగ్ లీనాను చూసి కొంచెం అట్రాక్ట్ అవుతాడు తన్ని ఇష్టపడడం మొదలు పెడతాడు ఇక్కడ లీనా తినకి ఎలా వాష్ చేసుకోలే అనేది చెప్తుంది తను కూడా వింటాడు బస్ యాక్సిడెంట్ అయినప్పుడు అందరిని కాపాడే వ్యక్తిని అరెస్ట్ చేస్తారు తను అమ్మాయిల్ని మోసం చేసినందుకు ఇక్కడ జంగ్యూని లీమింగ్ ని చూపిస్తారు తను ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఎలా జరిగిందని అప్పుడే అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఇది చేయకండి ఆపేయండి అంటున్నా వినదు లెంగ్మి అప్పుడే అక్కడ రౌడీల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేస్తే లెంగ్మిని ఏడిపిస్తారు ఇంకా వీళ్ళు కొట్టడానికి అని చెప్పి వెళ్తే అప్పుడే హీరో వాళ్ళు వచ్చి వీళ్ళని కాపాడతారు వాళ్ళతో ఫైట్ అనేది చేస్తారు ఒక్కొక్కరిని ఇరగ కొడతారన్నమాట ఇంకా అప్పుడే వీళ్ళకి దెబ్బలు తగులుతాయి పోలీసులు కూడా వచ్చి ఆ రౌడీలు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే కొందరిని గట్టిగా కొట్టడం వల్ల దెబ్బలు కదా హీరోయిన్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేస్తుంది ఒక అబ్బాయికి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ అబ్బాయి హీరోయిన్ అంటాడు నువ్వే కదా అని నీ సంగతి చూస్తా అనేసరికి హీరోయిన్ కొంచెం హార్ష్గా ట్రీట్మెంట్ చేస్తుంది ఇలా ట్రీట్మెంట్ చేస్తున్నావు పోలీస్ ఆఫీసర్ ఈమెని అరెస్ట్ చేయండి నేను తిన మీద కేసు పెడతా అంటే హీరోయిన్ తన పేరు చెప్తుంది షూచంగ్ అని అప్పుడే ఇక్కడ తన యాంగ్ అంటాడు తను అచ్చం మీలాగే అని చెప్పి అంటాడు ఇక్కడ యాంగ్ దగ్గరికి షూజు వచ్చి యాంగ్ మీరిటూ రండి నేను మీకు ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి యాంగ్కి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటుంది ఇక్కడ మనకి డేపింగ్కి లీనా కూడా ట్రీట్మెంట్ చేస్తుంది అక్కడ తన పక్కన ఒక ఆఫీసర్ ఉంటే మీరు వెళ్ళండి మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని డేపింగ్ అంటాడు నువ్వు చేయించుకున్నాక నేను చేయించుకుంటాను లేరా పర్లేదు అంటే తనకి సైకిల్ చేస్తాడు వెళ్ళండి అని తను కూడా సరే అయితే నేను వేరే చోట చేపించుకుంటా అని చెప్పి వెళ్తాడు ఇక్కడ లీని తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడే అక్కడికి జంగు కూడా వస్తాడు సారీ రా నేను ఎక్కువగా కొట్టేనా నా వల్లే నీకు ఇలా జరిగింది అని చెప్పి అంటాడు ఏంట్రా బాబు ఈడు కూడా ఇక్కడ తగులుకున్నాడు అని డేపింగ్ అనుకుంటాడు ఇక్కడ చూసి యాంకి ట్రీట్మెంట్ చేస్తూ ఏడుస్తూ ఉంటది యాంగ్ అంటాడు ఇది చిన్న దెబ్బే అంతగా పట్టించుకోకు అని ఇక్కడ హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చి అలా నీ ఐడెంటిటీ ఎక్స్పోజ్ చేయకు అని చెప్తాడు అప్పుడే అక్కడికి జాంగ్యూ వస్తాడు జాంగ్యూ రావడం చూసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జాంగ్యూ హీరోయిన్ అడుగుతాడు ఎలా ఉంది అంటే దేని గురించి అడుగుతున్నావని హీరోయిన్ అడుగుతుంది జాంగ్యూని నేను వర్క్ గురించి అడుగుతున్నా పర్సనల్ ఫీలింగ్స్ కాదు ఇతరుల మీద అని చెప్పి అంటాడు యాంగ్ తో తన ఫ్రెండ్ మాట్లాడతాడు డీపంక్ ఏమో లీనా అని చెప్పి అనగానే నేను కూడా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానేమో అంటే ఎవరు రానేసరికి జూజీ అంటే జూజీనా అని చెప్పి అనుకుంటా నువ్వు కూడా ఒక అమ్మాయిని తగిలించుకున్నావు అని అప్పుడే హీరో అక్కడికి వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూస్తారు హీరోని చూసి వీళ్ళు కావాలనే మాట్లాడుకుంటారు మా అమ్మ మీ నీతో డేట్ కి వెళ్ళమంది కదా అని చెప్పి ఇదంతా హీరో మిరర్ నుంచి చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు యాంగ్ వాళ్ళు అంటారు డాక్టర్స్ ఇన్స్ట్రక్టర్ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉండి ఉంటారు మీరు హ్యాపీగా లేరా చీఫ్ అని అంటారు సరేలే మిమ్మల్ని మేము చూసుకుంటాం మీకోసం మేము ఒక హెల్ప్ చేస్తామని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్టర్ ని పిలుస్తారు మనం వెళ్ళాలని చెప్పి ఇక్కడ మనకి ఈ ముగ్గురిని చూపిస్తారు వీళ్ళ ముగ్గురిని డైరెక్టర్ గు పిలుస్తాడు డైరెక్టర్ వీళ్ళని అప్రిషియేట్ చేస్తాడు చేసి ఇది ఒక్క గిఫ్ట్ ఉంది అనేసరికి హీరో ఫాస్ట్ గా తీసేసుకుంటాడు ఏంట్రా నువ్వు ఎప్పుడూ లేని ఇంత ఫాస్ట్ గా ఇది తీసేసుకున్నావని డైరెక్టర్ గు అంటారు ఇక్కడ మీరు మంచి పని చేశారు కానీ మీ ప్రవర్తన బాగా అందుకే మీరు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయండి అంటే ఇక్కడ మనకి జాంగ్ యు అంటాడు నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేను హాస్పిటల్లో ఉండేవాడిని అంటే నువ్వు నాకు థ్యాంక్స్ కానీ నా రిపోర్ట్ కూడా నువ్వే రాసే అని అంటాడు హీరో హీరోతో ఇంకా అంట నీతో నేను సూషన్ గురించి మాట్లాడాలి అని చెప్పి ఇక్కడ అంటాడు తను రోజు వచ్చేస్తుంది ఒక్కరోజు కూడా మానకుంటా మన దగ్గరికి తనకి ఎవరి మీదైనా క్రష్ ఉందేమో అని అంటే హీరో నవ్వుకుంటాడు తనకి నా మీదే క్రష్ ఉంటుంది అని చెప్పి అంటే హీరో అంటాడు నీ మీదనా అని చెప్పి అంటే హా నా మీదనే మేమిద్దరం ఫ్యామిలీ మెంబెర్స్ కదా అలా అనుకుంటా అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని హీరో వెళ్తాడు అప్పుడే ఇక్కడ అంటాడు నీకు తెలీదు తను ఎలాంటి అమ్మాయో అని చెప్పి అని జాంగ్యూ అంటే తను చాలా కోల్డ్ పర్సనాలిటీ నా నాకు అలాంటి అమ్మాయిలు నచ్చుతారు నేను తనకి ప్రపోజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నా అనగానే హీరో అంటాడు తను నిన్ను ఇష్టపడట్లేదు అనగానే జంగ్యూ అంటాడు నువ్వు సీరియస్గానే చెప్తున్నావా అని చెప్పి హా అని అంటాడు నీకు తను ఏమైనా చెప్పిందా అని అడిగితే తను నాకు చెప్పక్కర్లేదు అని చెప్పి హీరో అంటాడు వే తను ఏమి కోల్డ్ పర్సనాలిటీ కాదు తను ఒక సెల్ఫిష్ అని చెప్పి హీరో అంటాడు నీకు తన గురించి ఏమీ తెలియదు తెలియకుండా తన గురించి నువ్వు మాట్లాడుకో అని హీరో అంటాడు నీకు తెలుసా తన గురించి అని చెప్పి జంగ్యూ అడిగితే నీకేం తెలుస్తుంది తను అందంగా క్యూట్ గా ఉంటది అంతే కదా అనేసరికి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు అని హీరో చెప్పి వెళ్ళిపోతాడు హో నీకు తెలుసా ఏం తెలుసు ఎందుకంటే నువ్వు తన్ని ఇష్టపడుతున్నావా చెప్పు చెప్పు అనేసరికి అంటాడు హా నేను తన్ని ఇష్టపడుతున్నాను నీకన్నా ఎక్కువ నువ్వు చూసేదానికన్నా ఎక్కువ ఇష్టపడుతున్నా అంటే హో నువ్వు మొత్తానికి చెప్పేసావు నేనే విన్నయ్యా నీ మనసులో మాట చెప్పేసావు అంటే ఫైనల్లీ నేను విన్నాయా అని జంగ్యూ అంటాడు ఇంకా జంగుని ఒక తన్ను తన్ని ఈ రోజు నువ్వు అసలు అసలు నాకు కనబడుకు నైట్ రూమ్లో కూడా రాకు లేకపోతే నా చేతిలో నింటుంది అని చెప్పి అంటాడు ఇక్కడ జంగ్యూ ఏమో వీళ్ళందరి దగ్గరికి వెళ్తాడు వీళ్ళందరూ జంగ్యూ దగ్గర ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ రౌడీలు వీళ్ళని కొట్టారు కదా వీళ్ళే అనలేకపోయారని ఇదే విషయం జంగ్యూ హీరోకి చెప్తాడు ఇంకా హీరో కూడా అదంతా విని సరే అయితే రేపు మనం ఒక పని చేద్దామని చెప్పి అంటాడు ఇక్కడ హీరో ఏమో ఈ రౌడీల దగ్గరికి తీసుకువెళ్తాడు పోలీస్ స్టేషన్కి వీళ్ళందరినీ ఆ రౌడీల్ని అడుగు బెదిరిస్తాడు అప్పుడే పోలీస్ అంటాడు మిమ్మల్ని బెదిరించినందుకు కొట్టినందుకు వీళ్ళకి పదేళ్ళు శిక్ష అనేది పడుతుంది అనేసరికి ఆ రౌడీలు వీళ్ళని బతిమాలతూ ఉంటారు ఇదంతా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రాక్టీస్ అనేది బాగా చేస్తారు ఇక్కడ నేను బాగా ప్రాక్టీస్ చేశాను నాకు ఎనర్జీ అనేది బాగా వచ్చిందని చెప్పి ఇక్కడ ఒకడు అంటాడు అప్పుడే హో అవునా సరే అయితే మళ్ళీ నువ్వు తిరుగు అని చెప్పి అంటే ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిగెడతారు హ్యాపీగా అంతే ఫ్రెండ్స్ ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్